ప్రత్యేకించాలా, దేన్ని సపోర్ట్ చేయాలని కూడా కొంచెం నిర్వచనం జరగాలి. అధ్యక్ష, ఇదే సభలో ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు వారు తెలంగాణను బాగా వ్యతిరేకించారు. మేము కూడా వ్యతిరేకించాం వారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సందర్భం వచ్చింది, చర్చ జరిగింది. ఆరోగ్యశ్రీ బతుకం చర్చ వస్తే నేను చెప్పిన అధ్యక్ష ఇక్కడ ఇదే సీట్లో నుంచి చెప్పాను. ఇది ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేసిండు. మేము అది మంచి పథకము, దాన్ని మేము కంటిన్యూ చేస్తామని చెప్పినాం. బ్లంట్గా వ్యతిరేకించడమే పని, నిందించడమే పని, ఆ బిహేవియర్ కరెక్ట్ కాదండి రాజకీయాల్లో. అందుకే మీరు అప్రిషియేట్ కాబడతలేరు ప్రజలలో. మీరు ఇప్పటికైనా దయచేసి ఒకసారి రివ్యూ చేసుకొని ఏది అపోజ్ చేయాలి, ఏది సపోర్ట్ చేయాలని ముచ్చట ఉండాలి. ఇలా 99% బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలామంది ఉన్నతాధికారులు కూడా కూర్చోండి ఛాంబర్లు, వాళ్ళందరూ చెప్తున్నారు బెస్ట్ పాలిస్తారు, మేము విన్నాం, దిస్ ఇస్ ద ఓన్లీ వే అని చెప్తా ఉన్నారు. మరి మీరు ఎందుకు అపోజ్ చేసినా అర్థం కాదు. బట్ స్టిల్ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా అధ్యక్ష, నియంత్రణలో పని జరగాలి, నిర్దేశించబడిన బాధ్యతలు అందరూ నిర్వర్తించాలి. ఇప్పటిదాకా నిర్వర్తిస్తే లేరు, జరగలేదు కాబట్టి డెఫినెట్ జరగాలి. పేద ప్రజలకు మేము మంచి వెసులుబాటు ఇచ్చినాం, అందులో డౌటే లేదు. రెండవది అధ్యక్ష, రిజర్వేషన్ల విషయంలో కూడా నేను ఖచ్చితంగా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. మన మహారాష్ట్రలో ఎక్కడో ఇచ్చినారు, మహారాష్ట్ర హైకోర్టు దాన్ని అపీల్ చేసిన ఆ తీర్మానాన్ని ఒప్పుకున్నారు. ఇక్కడ మనకు నియంత్రణ ఉంది అధ్యక్ష. స్టేట్ ఎలక్షన్ కమిషనే నన్ను ఎలక్షన్ పెట్టనిస్తలేని కోర్టు పోయింది అధ్యక్ష. గడువు లోపల పెట్టాలి, కోర్టు ఆదేశం పెట్టాలి. మరి పెట్టాలంటే తప్పకుండా లోపల పెట్టాలి. దానికోసం పంచాయతీరాజ్ ఎన్నికలలో కూడా వీళ్ళు బయట ప్రసంగాలు కూడా మాకు వ్యతిరేకం చేసినారు. అయినా వీళ్ళు ఎవరు గెలిపారు పంచాయతీరాజ్, ప్రజలు న్యాయం గమనిస్తారు కాబట్టి, ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టి మేము 95% దాకా గెలిచినాం. జడ్పీలు అయితే 100% గెలిచినాం. అధ్యక్ష, వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి, మనం ఏదో తిమ్మిని బమ్మిని చేసి ప్రచారం చేస్తే కాదు. రిజర్వేషన్ల విషయంలో మేము సిన్సియర్గా లాస్ట్ టైం ఏదైతే 34% ఉందో దాంతోనే మేము ఎన్నికలు నోటిఫై చేసినాం అధ్యక్ష. ఇదే పార్టీ వాళ్ళు బ్యాగ్లో ఉండి వేరే వాళ్ళని పంపించి కోర్టుకు పంపించి తెచ్చినారు. ఎన్ని సందర్భాలు అధ్యక్ష, మీ సింగరేణిలో కంపెన్సేటరీ ఉద్యోగాలు ఇస్తామంటే కోర్టుకు పంపిస్తారు, కాంట్రాక్ట్ లెక్చరర్లు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేపిస్తామంటే కోర్టుకు పంపిస్తారు. ఎందుకండి ఇట్లా నాకు అర్థం కాదు. ఓ ప్రభుత్వం ఉంటే పనిచేయద్దా? ప్రతిదాన్ని అడ్డుకోవడం, ప్రతిదాన్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్ వ్యతిరేకించడం కరెక్ట్ పద్ధతి కాదు. మీ వైఖరి మార్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. రిజర్వేషన్ల విషయంలో నేను మళ్ళీ చెప్తా ఉన్నా అధ్యక్ష, స్పెసిఫిక్ కేస్ మన రాష్ట్రంలో వచ్చినప్పుడు మేము 34%తో పోయినాము బీసీ రిజర్వేషన్స్. మన దగ్గర బీసీల జనాభా ఎక్కువ, దానికోసం ఇదే చట్టసభలో తీర్మానం చేసి బీసీ వర్గం ప్రజలకు ఖచ్చితంగా చట్టసభలలో రిజర్వేషన్ అవకాశం కల్పించాలని చెప్పి తీర్మానం చేసి పంపించాం అధ్యక్ష. మేము వేఆర్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్, ఇదే హౌస్ తీర్మానం చేసి పంపించాం. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది, అధికారం మన చేతిలో లేదు కాబట్టి సందర్భం కలిసి వచ్చినప్పుడు ఫైట్ చేస్తాం ఆ విషయంలో. ఈ కేసులో ఏమైందని అధ్యక్ష, హైకోర్టు తీర్పిచ్చింది, స్టక్ డౌన్ చేసింది. సుప్రీంకోర్టు మేము అప్పీల్ పోయినాం, సుప్రీంకోర్టు కూడా స్టక్ డౌన్ చేసింది. నౌ వీ హ్యావ్ నో వే బిఫోర్ అస్. మీద మా మీద నింద పెట్టాలి, వీ ట్రైడ్ అవర్ బెస్ట్, మేము ఏం చేయాలన్నో ప్రభుత్వంకి చేసినాం. సుప్రీంకోర్టును మించి ఇంకో కోర్టు లేదు అధ్యక్ష ఈ దేశంలో. వారు స్టక్ డౌన్ చేసిన తర్వాత ఆ పంచాయతీరాజ్ ఎన్నికలు పోయినాం. ఇప్పుడు పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఏ విధంగా పోయినామో అదే విధానంలో పోమని ఆదేశాలున్నాయి కాబట్టి అదే విధానంలో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి అనవసరమైన భ్రమలు మేమేదో పెంచగలుగుతామని ఆ అపోహలు వద్దండి. కొట్టేసింది సుప్రీంకోర్టే కాబట్టి దానికి మళ్ళీ మనం టైం కూడా వేస్ట్ చేసుకోలేం. కాబట్టి దయచేసి అపోహలు అవసరం లేదు. స్థానిక సంస్థల యొక్క అధికారాలను హరించే ఉద్దేశం మాకు అంతకంటే లేదు. డబ్బులు ఇస్తా ఉన్నాం, అధికారాలు పెంచినాం, వాళ్ళ పవర్స్ పెంచినాం తప్ప మేము తీసుకోలేదు. కలెక్టర్ చేత నియంత్రణ పెట్టినాం. డెఫినెట్గా ఆ డిసిప్లిన్ రావాలి. వచ్చినప్పుడే అటు గ్రామ పంచాయతీలు కానీ ఇటు ఇవి కానీ ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇంకా ముందుకెళ్ళి కూడా నేను చెప్పిన అధ్యక్ష, ఇంకా ముందుకు ఒక స్టెప్ అహెడ్ పోయి కూడా జరుగుతుందని నేను వివరించి చెప్పిన. దాని తర్వాత ఇంకా అనుమానాలు అవసరం లేదు. కాబట్టి దయచేసి సభ్యులందరూ కూడా కన్విన్స్ అయి ఉన్నారు, సరిగ్గా వారు కోఆపరేట్ చేస్తే మంచిదే. ఇట్లాంటి చట్టాన్ని ఏకగ్రీవంగా పాస్ చేస్తే ఒక బలమైన మెసేజ్ కూడా పోతుంది. కాబట్టి బేసిజాలు లేకుండా దీన్ని యునానిమస్గా పాస్ చేద్దామని చెప్పి నేను కోరుతూ సెలవు అధ్యక్షుడు.